నిరుపేదలను ఆదుకుంటాం. సమత సైనిక దళ రాష్ట్ర నాయకులు దుర్గం నగేష్ రాష్ట్రంలోని నిరుపేదలను ఆదుకునేందుకు తమ వంతు సహాయం చేస్తామని సమత సైనిక దళ రాష్ట్ర నాయకులు దుర్గం నగేష్ తెలిపారు. రామగుండం నియోజకవర్గం న్యూ మారేడుపాక గ్రామంలోని 50 పేద కుటుంబాల వారికి నేడు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా లాక్డౌన్ వల్ల పనులు లేక ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అలాంటి వారిని గుర్తించి వారికి అవసరమైన నిత్యావసర సరుకులైన బియ్యము కందిపప్పు నూనె కూరగాయలు పంపిణీ చేసినట్లు వారు తెలిపారు. అంతేకాకుండా సమత సైనిక దళ పెద్దపల్ల జిల్లా నాయకులు పేగ శ్రీనివాస్ మీసాల వేణు బండారి సురేష్ వాసల రమేష్ దుర్గం శ్రీకాంత్ బొంత రామ్మూర్తుల ఆధ్వర్యంలో గ్రామంలోని ప్రజలందరికీ శానిటైజర్ సబ్బుతో చేతులు ఎలా శుభ్రం చేసుకోవాలో అవగాహన కల్పించారు. అంతేకాకుండా కరోనా వ్యాప్తి మూలంగా రోజువారీ కూలీలకు నిరుపేదలకు ఉపాధి లేక అర్ధాకలితో ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నారని అలాంటి వారికి రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో దుర్గం సత్యనారాయణ బోర్లగుట్ట హరీష్ బండారు శ్రీనివాస్ కోత్వాల కార్తీక్ పెదపల్లి జిల్లా నాయకులు దుర్గం విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక 19 డివిజన్లో లాక్డౌన్ నేపథ్యంలో ఏదైతే పేదవాళ్ళు వృద్ధులు వికలాంగులు ఉన్నారో వాళ్లకు నిత్యావసర సరుకులు కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది. పంపిణీతో పాటు వాళ్లకు శుభ్రతపై అవగాహన కరోనా వ్యాధి అరికట్టడంలో ఎలా అయితే మనం జాగ్రత్తలు తీసుకోవాలనో అటువంటి జాగ్రత్తలను నివారణ చర్యలను ఎప్పటికప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు పరిశుభ్రంగా చేతులు కడుక్కోవడం కానీ సోషల్ డిస్టెన్స్ కానీ దీనిపైన అవగాహన కల్పిస్తూ నిరుపేదలకు ఎవరైతే వృద్ధులు ఉన్నారో వాళ్లకు నిత్యావసర సరుకులు వాళ్ళ ఇంటి నుంచి బయటికి రాకుండా మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల లాక్డౌన్ పాటించి ఇంట్లోనే ఉండడం కొరకు వాళ్లకు ఇంటింటికి వెళ్ళి సరుకులు పంపిణీ చేయడం జరుగుతుంది. జై భీమ్ జై త్రీమ్. అమ్మా ఈ మందు కరోనా రాకుండా శుభ్రంగా ఉండడం కోసం ప్రతి 2 గంటలకు ఒకసారి మీరు సబ్బు పెట్టి కాలేదు శుభ్రంగా కడుక్కోండి. స్నానం గిట్ట చేసి శుభ్రంగా ఉండండి. బయటికి వెళ్ళకండి. ఓకేనా? ఈ కరోనా గిట్ట పోయేదాకా ఇటు బయటికి వెళ్ళకండి. పెద్దోళ్ళు బయటికి పోలేరు కానీ చిన్నగా మేము అన్న నాగేశ్ అన్న ఒకసారి అన్నతోటే చేసుకుంటారు. ఇద్దరు తమ్ముళ్ళు దుర్గం నగేష్ అన్న అని దుర్గం విశ్వనాథ్ అని ఇద్దరు మనోళ్ళే. ఇక మనోళ్ళ మంద మనకన్నా చేయాలన్నా అని చెప్పి ఖచ్చితంగా ముందు ఖర్చు చేస్తాను. వీడియో తీసుకుంటే ఫోటో కూడా తగ్గదా?